ఈ వీడియో ద్వారా వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 3 టేబుల్ స్పూన్స్, క్యాబేజీ తురుము 3 టేబుల్ స్పూన్స్, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్స్, బంగాళదుంప తురుము 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్, క్యాప్సికం ముక్కలు 1/4 కప్, బీన్స్ ముక్కలు 3 టేబుల్ స్పూన్లు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 3 టేబుల్ స్పూన్లు, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, బియ్యం పిండి 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 కప్, వెల్లుల్లి ముక్కలు 2 టేబుల్ స్పూన్స్, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్స్, చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర కొంచెం. ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక బౌల్లో అన్ని వెజిటేబుల్ ముక్కలను తీసుకోండి. తర్వాత సాల్ట్, మైదా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసి వాటర్ లేకుండా కలుపుకోండి. తర్వాత ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ని తీసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మరొక బాండి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి ముక్కలు, కొంచెం బీన్స్, క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికం ముక్కలు వేసి బాగా కలుపుకోండి. తర్వాత సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. తర్వాత టమోటా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి 2 మినిట్స్ ఉడికించండి. తర్వాత 1/4 కప్ వాటర్ వేసి కలుపుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి బాగా కలపండి. తర్వాత మంచూరియా బాల్స్ వేసి కలుపుకొని 3 నుంచి 5 నిమిషాలు ఉడికించి ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం లెమన్ జ్యూస్ వేసి కలుపుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా రెడీ అవుతుంది. మా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.